అనంతపురం జిల్లా పెద్దవడిగూరు మండల పరిధిలోని రామరాజుపల్లికి చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గత 30 ఏళ్లుగా ఎన్ని ధర్నాలు చేసినా కాలువ నీళ్లు రాకపోవడంతో విసుగు చెందామని అన్నారు. అయితే ఈ సంవత్సరం కంటిన్యూగా నీరు రావడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా చిట్టూరు రామరాజుపల్లి గ్రామం అది. ఇంతవరకు 30 ఏళ్ల చరిత్రలో కన్ని పెరగని ఈ సంవత్సరం నీళ్ళు వచ్చినట్లు ఎప్పుడు రాలేదు మాకు. ఈ నీళ్లు 30 ఏళ్ళు ఉన్నట్టు మేము ధర్నాలు చేసినా కూడా రాలేదు. ఈ సంవత్సరం బాగా పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తాలని జగన్మోహన్ రెడ్డి మరీ మరీ కోరుకుంటున్నాము. ఇట్లా నీళ్లు కంటిన్యూగా వస్తే 30 ఏళ్ళు చరిత్రలో మాకు ఎప్పుడు ధర్నాలు చేసినా రాలేదు కాబట్టి ఈ నీళ్లు కంటిన్యూగా వస్తే మేము పంటలు బాగా పెట్టుకుని పండించుకుని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరీ మరీ కోరుతున్నాము, నీళ్లు కంటిన్యూగా రావాలని కోరుకుంటున్నాం. రైట్. మా పార్లమెంటు సభ్యుడు పీడి రంగయ్య గారు, మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న గారు నీళ్లు పుష్కలంగా మాకు ఇరిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళ పేరు పేరున కృతజ్ఞత మేము మా పెద్దారెడ్డికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నీళ్లు మాకు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి క్షణం మాకు అందుబాటులో ఉండి నీళ్లు ఇడిపించినాడు కాబట్టి ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము రైతులం అందరం. ప్రతి సంవత్సరం ఇట్లే రావాలని పెద్దారెడ్డిని మన ఎంపీ తలా రంగయ్య గారిని కోరుకుంటున్నాం మేము. రైట్నా. చిట్టూరు రామరాజుపల్లి పంచాయతీ పెద్దవడు అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల చరిత్ర నుంచి ఇప్పుడు నీళ్లు ఎప్పుడు ఇట్లా వచ్చినది లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈసారి ఉగాది వరకు కానీ నీళ్లు వస్తానే ఉన్నాయి, పంటలు పెట్టుకున్నాయి ఎండాకాలం పంట. ఇట్లా ప్రతి ఏటా రావాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా ఇట్లా వస్తాయని ఏటా తెలిస్తే పైర్లు కూడా ఎక్కుతాయి, భూములు పంట బాగా పెట్టుకుంటాం, బాగా తీసుకుంటాం అని బాగా ప్రజలు రైతులకు బాగా తృప్తిగా ఉంది అని కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఏట ఎడిపోయాలని. రైట్నా. జరగబోయే కాలం 30 సంవత్సరాల నుంచి కూడా ఇన్ని నీళ్ళు ఎప్పుడు రాలేదు మాకు. ఈ సంవత్సరం బాగా వచ్చినాయి, పశువులకి గొర్రెలకు అన్నిటికీ అనుకూలం కూడా నీళ్లు బాగా. రైతులు కానీ ఎడిగార పంట పెట్టుకుని బాగా ఆనందంగా ఉన్నారు. ఫిబ్రవరి మార్చి వరకు నీళ్ళు వస్తాయంటున్నారు. ఇట్లా తెలిసింటే ఇంకా కొంతమంది రైతులు ఇంకా పేర్లు పండించుకున్నారు బాగా. నీళ్లు పంపించిన దానికి పెద్ద అడ్డానికి వీళ్ళందరూ సంతృప్తిగా ఉన్నాము.